హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విఎస్బి స్టోరీస్. నవల శీర్షిక వింత మలుపు, రచన లావణ్య గారు. ఇక కథలోకి వెళితే, అది సంధ్యా సమయం. ఏమండి, హారతి తీసుకోండి అన్నది లక్ష్మి. రీడింగ్ రూమ్లో కూర్చుని ఉన్న భర్త దగ్గరకు హారతి తెచ్చి ధర్మయ్య అయిష్టంగానే హారతి అందుకున్నాడు. ఏమిటి లక్ష్మి, ఇదంతా నీ పిచ్చి గాని, స్వార్థంతో ఈ పూజలు పురస్కారాలెందుకు? మనకెలాగో పిల్లలు పుట్టరు, ఆ యోగం ఈ జన్మకు లేదు, గాఢంగా నిట్టూర్చాడు ధర్మయ్య. స్వార్థమని ఎందుకు అనుకోవాలండి? భగవంతుణ్ణి ధ్యానించే ఆ 2 నిమిషాలు ఈ విశాల ప్రపంచాన్ని జయించినంత ఆనందం లభిస్తుంది. అసలు పిల్లలు కలగరని ఎందుకు అనుకోవాలండి? ఎవరో ఏదో చెప్పారని మనసును క్షోభ పెట్టుకుని బాధపడటం అవివేకమే అవుతుంది. మనం నిమిత్త మాత్రులమే అనే నిత్య సత్యాన్ని ప్రతి నిమిషం మరవకూడదు. పైన భగవంతుడొకడున్నాడు. ముదుసలి వయసులో మూలపడి ఇక పిల్లలు కలగరనే బాధ ఎక్కువవుతున్నా, హఠాత్తుగా చివరి దశలో సంతానం కలిగి సంతోషపడిన వారెందరో ఉన్నారు ఈ లోకంలో. భార్య ఏదో రామాయణం చదివే ధోరణిలో మాట్లాడుకుపోతున్నది అని మాత్రం మనసులో అనుకున్నాడు ధర్మయ్య. మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలి మదనపడిపోతున్నాడు. 7 జన్మలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి అంతా అదోలా కనబడసాగింది. డబ్బు, బంగారం ఇవన్నీ కూడా తనకు సంతోషం తెచ్చిపెట్టడం లేదు. తండ్రి అనే 2 అక్షరాల పిలుపు కోసం చాలా రోజుల నుంచి తప్పించిపోతున్నాడు. ఎంత తప్పించినా మాత్రం అవి దూరంగా నిలబడి తన్ను వెక్కిరిస్తున్నట్లున్నాయి. వాటికి దగ్గరగా చేసుకునేదానికి దారి కనిపించటం లేదు. తన లక్షల ఆస్తి అంతా వాటికి సరితూగగలదా అన్న ఆలోచన అప్పుడప్పుడు ఆయన మెదడులో మెదులుతూ ఉంటుంది. ప్రసాదం తీసుకోండి, భార్య మాటతో తల పైకెత్తి చేయి ముందుకు చాచాడు. భక్తితో భార్య ఇచ్చిన ప్రసాదం తీసుకున్నాడు. తన నౌకరు సుబ్బన్న గుర్తుకొచ్చాడు. సుబ్బన్న ఇంటివైపుకు దారితీశాడు. తన ఇంటి వరుసలో ఉన్న 3వ ఇంటి ముందు నిలబడి, సుబ్బన్న, ఓ సుబ్బన్న అని కేకేశాడు. దండాలు దొరా, దండాలంటూ ఇంటి నుండి బయటికి వచ్చాడు సుబ్బన్న. ధర్మయ్య ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎరా, ఉదయం పొలం వైపు వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చాను దొరా, మనం వారం రోజుల తర్వాత పంటలు కోసుకోవాలి. అవునుర్రా, కూలీల్ని అందరినీ పిలిపించి ఆ పనులన్నీ నువ్వే చూసుకో. అలాగే దొరా. ఏమో సుబ్బన్న, 4 రోజుల నుండి మనసు సరిగ్గా లేదు, బ్రతికే నిరర్థకం అనిపిస్తుంది. ఎందుకలా అనుకుంటారు దొరా? అన్నీ అనుకున్నట్టు జరిగినా ఏదో లోపంగానే మనిషి బాధపడతాడు. గతాన్ని గురించి ఆలోచించనే కూడదు. నిన్న, నేడు గురించి ఆలోచించనే కూడదు. కొత్తగా వింతగా వచ్చే రేపటి గురించి ఆలోచించాలి. ఆ ఆలోచనలోనే ఓ ఆనందం లభిస్తుంది. నేనెంతటి వాణ్ణి దొరా మీకు చెప్పటానికి, అయినా మీరు నలతగా కనబడుతుంటే నాకు బాధగా ఉన్నది. ఏది ఏమనుకున్నా మన నీడ మన వెంట రాకుండా పోతుందా? అవును దొరా, మీ బాధ నాకు తెలుసు. వంశాన్ని నిలబెట్టే ఓ నలుసు కలగలేదని. అన్నిటికీ భగవంతుని కటాక్షం కలగాలి. ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, రెక్కలొచ్చిన తర్వాత తమ దారిన తాము తప్పుకుంటున్నారు. ఎందుకో ఇదో అందని అనుబంధపు భ్రమలోని కల్పితాలు. ఏ నలుసు కలిగినా రారు మనతోడు, లేదంటే మనం పోయిన తర్వాత ఫలానాయన బిడ్డని నలుగురి నోట నానుతుంది. నాన్న అంటూ సుబ్బన్న కొడుకు రవి మధ్యలోనే అక్కడికి వచ్చి, దండాలు దొరా అన్నాడు ధర్మయ్యకు చేతులెత్తి నమస్కరిస్తూ. ఎరా, ఎక్కడా కనబడటం లేదు? నేను వచ్చాను దరా, మీరు కనబడలేదు. వచ్చిరాని మాటలతో అంటుంటే మురిసిపోయాడు సుబ్బన్న లోలోపనే. దొరా, ఆ అమ్మగారు నాకు సున్ని ఉండలు కూడా ఇచ్చారు అని తిరిగి ముద్దు ముద్దుగా రవి మాట్లాడుతుంటే ధర్మయ్యకు ఉల్లాసం అనిపించింది. ఆ నిమిషంలో అన్ని బాధలు మర్చిపోయాడు. సుబ్బన్నకు మాత్రం తన భార్య ఇంకి గుర్తుకొచ్చింది. కంటతడి పెట్టాడు. ఏమిట్రా ఏడుస్తున్నావు? అది కనిపెడుతున్న ధర్మయ్య అందుకున్నాడు. కంటిరెప్పల కింద జారిన కన్నీటిని తుడుచుకుంటూ, ఏమీ లేదు దరా, మంచివాడు, గొప్పవాడు, 10 మందికి నీతులు చెబుతూ తను గోతిలో పడుతుంటారు. నా ఇంకి గుర్తుకొచ్చింది దొరా అన్నాడు బాధగా సుబ్బన్న. సుబ్బన్న ధర్మయ్య తాతల నుంచి నౌకరుగా వస్తున్నాడు, నమ్మిన బంటు అని అందరి నోట పేరు తెచ్చుకున్నాడు. మాట వస్తే పడేవాడు కాదు. ప్రాణం పోతున్న అభిమానం వదులుకొనని వ్యక్తి. తెలియక చేసినది తప్పు అని నలుగురు చెబితే ఒప్పేసుకుంటాడు. మనిషిగా మాట చెబితే 6 100 కానీ 106 కానీ మాట తప్పడు. మంచికి ప్రాణమైనా ఇస్తాడు, చెడు చేస్తే రక్తాన్నైనా చూస్తానంటాడు సుబ్బన్న.
ధర్మయ్య వ్యవసాయాన్ని సుబ్బన్న చూసుకుంటూనే వస్తున్నాడు. ప్రతి చిన్న విషయంలో సుబ్బన్న సలహా లేనిదే ధర్మయ్య ఏ పని చేయడు. పేరుకు ధర్మయ్య కానీ ఆ కుటుంబ పనులన్నీ సుబ్బన్నే నడిపించుకుపోతుంటాడు. కష్టం ఒకరిది, ఫలితం మరొకరిదన్నట్టు ఉన్నది. అందుకే సుబ్బన్న మీద ధర్మయ్యకు నమ్మకం ఏర్పడి సొంత మనిషిలా చూసుకుంటున్నాడు. చూడు సుబ్బన్న, నేను రవి అలా పొలాల వైపు వెళ్ళి తిరిగి వస్తాం. వీడు నా దగ్గర ఆడుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటున్నది. నువ్వు వెళ్ళి బర్రెలకు గడ్డి కాస్త వేసి ఇంటికి వెళ్ళు అన్నాడు ధర్మయ్య రవి చేతులు పట్టుకుని. అలాగే దొర అంటూ సుబ్బన్న ధర్మయ్య ఇంటివైపుకు తిరిగాడు. దొర, ఈ పైర్లు చూడండి, ఎంతో ఆనందంగా విరగబడి నవ్వుతున్నాయి. రవి మాటలకు ధర్మయ్య వింతగా చూశాడు. ఏమిటి రవి, ఈ పైరులు నవ్వుతున్నాయని నీకెలా తెలుసు? నాకే కాదు దొర, నాలాంటి చిన్నపిల్లలందరికీ తెలుస్తుంది. ఈ చెట్లు, చేమలు, పైరులు, పంటలు, పచ్చికలు ఇవన్నీ కూడా రాత్రిపూట ఏడ్చుకుంటుంటాయి. ఇది మీకు తెలియదా? ఏమిటి, పైరులు, చెట్లు, చేనులన్నీ ఏడుస్తాయా? ఆశ్చర్యంగా రవి వైపు చూశాడు ధర్మయ్య. అవును దొర, కొవ్వొత్తి ఎలా కాలిపోతూ వెలుగునిస్తుందో అలాగే తమ జీవితాల్ని మానవ సేవకై బలి చేసుకుంటాయి. భగవంతుడు ఎందుకిలా తమకి జన్మ ఇచ్చాడని ఆయనకు వినిపించేటంతగా ఏడుస్తుంటాయి కూడా. వాటి ఏడుపులు ఈ మానవులకు ఉండవు. ధర్మయ్య పిల్లలు నిజంగా దేవుడే అన్నంత సంతోషపడిపోయాడు. రవి యొక్క చల్లని మాటలు వింటుంటే పిల్లలు, దేవుడు, చల్లని వారు, కళ్ళకపట మెరుగుని హృదయాలు, దేవుని ప్రతిరూపాలు అన్నారే, ఇదే నిప్పులాంటి నిజం. తిరిగి ధర్మయ్య అనుకున్నాడు మనసులోనే. దొరా దొరా, నేనొకటి అడుగుతాను, మీరు చెప్తారా? పచ్చిక మీద కూర్చుంటూ అడిగాడు రవి ధర్మయ్యను ప్రీతిగా చూస్తూ. అడుగు రవి అన్నాడు ధర్మయ్య రవి పక్కనే కూర్చుంటూ. అదే దొరా, నాకు అమ్మ లేదు. ఎందుకు లేదు బాబు? ఉన్నది, నీకు బొమ్మలు అవన్నీ తీసుకుని రావటానికి దూరంగా వెళ్ళింది. అలాగా మా నాన్నను అడిగితే ఏడుస్తాడు, నేను ఏడుస్తా. చాలా దూరం వెళ్ళింది బాబు, 2-3 రోజుల్లో వచ్చేస్తుంది అంటాడు. రోజు అడిగినప్పుడల్లా మా నాన్న చెప్పేది నిజమేనంటారా? అవును నిజమే, చాలా దూరం వెళ్ళింది మీ అమ్మ నీకు బొమ్మలు తేవటానికి. ధర్మయ్య నెస్సుగాడు. 4-5 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న రవితో అబద్ధం చెప్పటానికి ధైర్యం చాలటం లేదు. రవి పుట్టిన 10 రోజులకే తల్లి వాయునొప్పులతో చనిపోయిన నిజం చెప్పటానికి. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు, నాకు అసలు అమ్మే లేదు అన్నాడు రవి. విషయం మరెంతో పొడిగించాల్సి వస్తుందని ధర్మయ్య ప్లేటు మార్చేసి, చూడు రవి, నువ్వెప్పుడూ ఏడవకూడదు, మేమంతా ఉన్నాము కదూ అంటూ బుజ్జగించి, వెళ్దాంలే అనేసి ధర్మయ్య లేచి నిలబడ్డాడు. రవి మోగగా ఏడుస్తూనే లేచి నిలబడ్డాడు. రవి ధర్మయ్య ఇంటివైపుకు నడక ప్రారంభించారు.